My name is Kavya. I am coming from Nellore district. And today I talk about mathematics. Mathematics nadu nedu repu ela undaboye dani mundu pakkan petti mundu ganitham ante ardham chesukundam. Sanskrutamlo gan ante lekkinchuta. Greek bhashalo manton ante nerchukovadam. Tech ante sookshma kala. Ancheta Greek bhashalo ganitham ante సూక్ష్మమైన పద్ధతిలో నేర్చుకునే కళ. గణితం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గణితంను ఉపయోగించిన వారంటే వారు లేరంటే అతిశయోక్తి కాదు. అసలు గణితం నాడెలా ఉండేదో తెలియదు, కానీ నేడు మాత్రం చూస్తున్నారు కదా, సైన్స్ ఫేర్ తెచ్చారు, చూశారు కదా చాలా మోడలింగ్స్. అసలు రామానుజన్ని దాటిపోయారనిపిస్తుంది. రామానుజన్ గారు చనిపోయే ముందు కూడా ఒక కార్ నెంబర్ చూసి ఒక ఫార్ములా కనిపెట్టారంట. మ్యాథ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఏ ఆధునిక ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా సరే వ్యవసాయ రంగం ఆధునికరణ ఇవన్నీ ఉంటే సరిపోదు. వీటన్నిటిని ఉపయోగించే తెలివి నైపుణ్యం అంటే ఉంటే చాలు. మనము డబ్బులు లేవని అనుకోకూడదు. ముందు మనకి ఎంత ఉంది నైపుణ్యం? అసలు రామానుజన్కి డబ్బు ఉండేదా? డబ్బు లేదు. అసలు రామానుజన్ ఎంత మంచి మ్యాథమెటిక్స్లో ఎంత గొప్పవాడయ్యాడు తెలుసు కదా. ఆయన పుట్టినరోజు ఎప్పుడు తెలుసా? డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే. అంత మ్యాథమెటిక్స్ డేగా చేసుకున్నాం కాబట్టి, రామానుజన్ బర్త్డే కాబట్టి మ్యాథమెటిక్స్ డేగా చేసుకుంటున్నాం. మన బర్త్డేలు ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు కదా. అంత గొప్పవాడు కాబట్టి ఆయన చేసుకుంటారు. సమస్య లేని దేశం ఉండదు, సమస్య లేని మనిషి ఉండడు, సమస్య లేని సమాజ దేశం ఉండదు. సమస్యను పరిష్కరించుకోవడం మనుగడ అయితే, ఆ సమస్యను ఎవరు నైపుణ్యంతో పరిష్కరిస్తారో వాళ్ళే ముందుంటారు. సమస్య పరిష్కరించడానికి ముందుగా లాజికల్ మెథడ్, లాజికల్ థింకింగ్ అనేది గణితం నుంచే మనకు వస్తుంది. అంటే గణితం ఒక సమస్య పరిష్కారానికి ఒక యాంత్రిక శక్తి వంటిది చెప్పాలంటే. గణితం ద్వారా మన సమస్యలు, జీవితంలోని సమస్యలు కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మానవ పురోభివృద్ధికి నాడు నేడు గణితానికి ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మనం అందరం ఒక్కసారి రామానుజన్, అలాగే మ్యాథ్స్ పేరుగాంచిన వాళ్ళందరినీ స్మరించుకోవాలని ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన జడ్జెస్కు, మిగతా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం.